అన్న నీ పేరేం పేరు? నా పేరు ప్రశాంత్ అన్న. ప్రశాంత్ అన్న, ఇప్పుడు హుజరాబాద్లో జరిగే బై ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? మోస్ట్లీ బీజేపీ అనుకుంటాను అన్న. బీజేపీ ఎందుకని? ఎందుకంటే ఇట్లా అందరూ అంతకుముందు చేసిన మంచి పనులని జిల్లాలో గుర్తుపెట్టుకున్నారు ఇంకా అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏటల రాజేందర్ గారు మంచి పనులు చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చేసాను కదా. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న. అవును. ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు మన బీజేపీ ఉంది కదా, సో ఇప్పుడు మన ఇంకా బలం బలం వచ్చి ఇంకా పనులు చేస్తారని నేను అనుకుంటున్నాను. అట్లా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చాలా పథకాలు పెట్టింది, ఇప్పుడు జల్ది బంధు అన్న కార్యక్రమం కూడా పెడుతుంది, అది వచ్చేవారు చూద్దాం అన్నది. వచ్చేవారు చూద్దాం, మేము ఇంత చదువుకొని మేము ఏం లాభం, నాకు పార పట్టుకొని పోతున్నాం మేము. ఇంకా అది నేను డిగ్రీ చదువుకున్నాను, నేను ఇప్పుడు ఇంకా దళిత బంధు వచ్చేవారు, నేను కూడా ఒక దళితుండే, వచ్చేవారు చూద్దాం. అది ఇప్పుడు ఈ దళిత బంధు రాదంటావా? నమ్మకం లేదన్న నాకైతే. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఒకవేళ మీకు సహాయం దళిత బంధు అనేది మీకు సహాయం అందితే ఒకటే రెండు దీనికి వస్తా. దళిత బంధు అందితే ఓటు మారే అవకాశం ఉంటుందా? లేదన్న, ఎందుకంటే దాన్ని నాకు నమ్మకం లేదు నాకైతే. అది ఇస్తాడేనా? నమ్మకం లేదు, ఒకవేళ ఇస్తే ఇస్తే అప్పుడు చూద్దాం అంతే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఎప్పుడో చెప్పిండన్న, ఇంతవరకు అసలు ఒక్కటి కూడా రాలేదు. ఎవరికి రాలేదన్న? ఇప్పుడు ఒకసారి అది చెక్ చేయండి, మీరు కావాలంటే ఎవరికి రాలేదు? మాకెళ్ళేదన్న, మా నాన్నయ్య అనిపై 4 ఇయర్స్ అవుతుంది, పింఛన్ ఇంతవరకు రాలేదు. 100 సార్లు అప్లికేషన్ పెట్టినా నేను. ఏ పార్టీ అన్నదంటే ఖచ్చితంగా బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఏదవుతుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీగా మనకు అసలు లేదు దాన్ని. కౌశిక్ రెడ్డి ఐడియా ఉన్నారా? కౌశిక్ రెడ్డి తెలుసు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఇస్తే ఇక్కడ ఎలా ఉంటుందంటా? ఇక్కడ లేదన్న, కౌశిక్ రెడ్డి లేదు. బీజేపీకి వెళ్తా అనుకో. ఇటలో ఏందో చేసిన మంచి పనులు. మేము ఎప్పుడు పోయి హెల్ప్ అడిగినా కూడా చేసిండు. ఇట్లా హెల్త్ బాగాలేదన్నా ఏదైనా కూడా మీకు దగ్గరుండి చేపించిండు. అట్లా అధికార పార్టీ అయినా మాకు క్యాండిడేట్ ముఖ్యం. క్యాండిడేట్ పరంగా చూసుకుంటే మాత్రం ఇటలో ఎందరికి వెళ్తాడు. అది వచ్చినాకనైతే చెప్పలేం, ఇప్పటి వరకు అయితే చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఇటు అయితే ఏం లేదు, ఇక తెలియదు ఇక కాంగ్రెస్ పార్టీ. మరి మీ పేరేం పేరు? లలిత. లకోట లలిత. కోట లలిత గారు, ఇప్పుడు హుజరాబాద్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారమ్మా? అన్ని ఆయన అన్ని విధాలు మమ్మల్ని ఆదుకున్నాడు. వాటర్ లేకుంటే వాటర్ సప్లై, ఏమన్నా ఆపద సంపద వచ్చినా ఆయన ఇంటికి పోతే తలుపు తడితే డోర్ తీసి మాట్లాడిండు. మాకు దేనికైనా అతనే ఆదుకున్నాడు. అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, మరి ఆ పార్టీ వచ్చే అవకాశం లేదంటారా? లేదు, అస్సలు లేదు. మరి దళితులకి 10 లక్షలు అవి వాళ్ళకి ఇచ్చింది తెలియదు, ఇయ్యంది తెలియదు, కానీ మాకు మాత్రం ఈటల రాయందరే అన్ని విధాలు ఆదుకున్నాడు. ఆపద సంపద దేనికి, ఏ విషయమైనా పిల్లలకు హాస్టల్లో అవి అత్తయ్య సీట్లు వాటి గురించి ఆదుకున్నాడు. మాకు ఐకేపీ సెంటర్ల వడ్లు కొనుగోలు చేయకపోతే వాటి గురించి ఆదుకున్నాడు. అన్ని విధాలు ఆదుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఇక్కడ ఇక వాటి గురించి మాకు తెలియదు, కానీ మా సార్ ఈటల రాయందర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు నిలబెడితే బాగుంటుంది అనుకుంటారు? ఇక వాళ్ళ గురించి మాకు తెలియదు, కానీ మా ముఖ్య నేత మాత్రం ఈటల రాజేందర్. అవును. శ్రీరాత్ గారు ఏ పార్టీ వస్తారు అనుకుంటారు ఇక్కడ? ఈటల రాజేందరే. ఎందుకని? ఆయనే రావాలి, ఆయనే వస్తాడు. ఆయనే రావాలంటే ఎందుకు అనుకుంటారు? అంటే ఆమంటే ఉపయోగాలు చెప్పింది లేదు. ఈటల రాజేందరే మా కన్నీళ్ళ తీసిన కూడా ఆయన అన్ని పనులకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మాకు ఆయనతోనే ముఖ్య నేత. ఏ పనికైనా మేము ఆయన ఇంటికి వెళ్ళగలం, మేము ఏ సార్ ఏ లీడర్ ఇంటికి వెళ్ళలేము. ఓకే. అవును. ఓకే, అంటే అధికారంలో ఉన్నామో మా ఇంటికి ఎందుకు వచ్చారు అన్న విధానం? అమ్మ అలాంటిది ఏం లేదు. మన కడుపులో పుట్టిన పిల్లల్లాగా దగ్గరికి అలుముకొని నీకు ఏం ఆపద ఉందమ్మా అని తెలుసుకునే వ్యక్తి ఈటల రాజేందర్ అన్నాను. అమ్మిచ్చిండు ఈటల రాజేందర్ ఏమో మాకు వస్తాడు. ఆయన ఆపదికత్తే ఆయన మామూలు ఆదుకున్నాడు, కట్టమైన సుఖమైన అమ్మకు డబ్బులు లేకుండా మాట్లాడిచ్చిండు. మరి కేసీఆర్ సార్ చేపించలా? ఏం చేయలేదు మాకు. ఈటల రాజేందర్ ఏమో మాకు వస్తాడు. ఆయనే వస్తాడు. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా? ఏం చేస్తారు మీరు? ఏమన్నా పని చేసిర్రా? కేసీఆర్ గెలిచి ఏం చేసిండు మాకు? పిల్లలని భూమి ఇస్తేనా? భూమి కూడా మాకెల గొర్రె మేపిచ్చిండు. బరాబరి నేను చెప్తానా, ఇమ్మదినారం కాడ నా భూమి అంతా పట్ట భూమి కాదు పరపోగేనా అని గొర్రె తోలిచ్చిర్రు. నా మొగనికి 65 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పింఛన్ అత్తది అత్తది అంటే ఓటేసినావు. నాకు పింఛనే గతి లేదు, ఏది లేదు. ఏది ఇప్పుడు కాపులోనా? కాపులోనా నాకు తగిలింది. ఇప్పుడు ఆడాది ఆడాది మిత్తి కలిపి కట్టి అగ్గి పెడతాను.
మాకు చేసిందే ఉన్నది. మేము ఇటల రాజేందర్ వస్తాడు అనుకుంటాను. ఎందుకనంటే మాకు ఎవడు సచ్చినా బతికినా వచ్చి ఆదుకుంటాడు చేస్తాడు. ఆయన వస్తాడు. ఈయన ముఖమే చూపెట్టాలి ఈ వారికి మాకు. అడ్డు పాడువాడు అడ్డు పండిస్తాను. అడ్లకు ధర లేదు. నెల రెండు నెలల బట్టి అన్నది సచ్చినాం రోళ్ళ మీద. మాకు చేసింది ఏం లేదు, ఏం లేదు. ఇక బెడ్రూమ్లు కట్టించండు, మనిషి నాలుగు కట్టించండు, మనిషి నాలుగు కట్టిస్తే అరారా అని అందరినీ పంటారా అని చెప్పు చెప్పని. ఇప్పుడు మా ఊరు అందరూ ఎగవై మళ్ళీ నా పరంపోగు మళ్ళీ పోయేటట్టు చేస్తే నీ కలెక్టర్ అమ్మ దగ్గర పోయి మళ్ళీ మేము కాగితాలు పట్టుకొని వచ్చిన. ఇప్పుడు నా మోహన్ పింఛన్ వస్తుంది అన్న వాళ్ళు మేము ఓటేసినాం అప్పుడు. ఇప్పుడు ఆ ఓటు కూడా అయ్యాం. ఇంకా ఏ మాట్లాడే ఉన్నది, కాపు లోన్ బంద్ చేయలే, బెడ్రూమ్ వేయలే, ఏ లేదు. మేము అంగవాడికి ఒకి బురద చేసుకుంటా, మేము అనవాసం వెళ్ళ పోసుకుంటా, కైకిలు చేసుకొని బతుకుతాను. మాకు ఏం పెద్ద చేయలే వాళ్ళు. ఆ రూపాయి కిలో బియ్యం ఇస్తాండు, రూపాయి కిలో బియ్యం ఇచ్చి ఆ సమయంలో మందు బత్తాలకు ఎక్కిచ్చిండు, పప్పుకి ఎక్కిచ్చిండు, సబ్బులకు ఎక్కిచ్చిండు. మాకు చేసింది ఏమున్నది, ఏం లేదు. ఏం చేసిండు, ఏం పెడతాడు, ఏం పథకాలు పడబడి. ఇప్పుడు ఈ బెడ్రూమ్లు కట్టించినట్టు మనిషి 3 ఎకరాలు ఇవ్వండి అన్న 10 ఎకరాలు ఉన్నది తీసిస్తాడు కావచ్చు. అంతే, అంతకైనా ఇక్కడ లేదు భూమి, ఎక్కడ తీసియడు 3 ఎకరాలు. ఎవరికి ఇవ్వలే, మాకు బెడ్రూమ్ లేదు, మాకు ఏది లేదు. ఈ వరకు అదంత అంటాను నేను మక్క పేరడు కైకిలు పోయి వచ్చే వరకు కరెంటు తలిగేసి అది మోటార్ కరెంటు అని ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి 2000 రూపాయలు నా పిల్లలకు బట్టలు పట్టించుకుంటానంటే పెట్టుకున్న పైసలు దండగా కట్టిన పోలీసు వాళ్ళు అందోళ్ళు నైట్కి. ఆ గెలిచినాక చేసినాకనే అప్పటికి రాజ్యం వెళ్ళిర్రు వాళ్ళంతా. వాళ్ళ రాజ్యాల సంగతి నేను నా కొడుకులు లేరు, కొమ్మలు లేరు, ఇద్దరు అడవిళ్ళలే. నా మోగనికి పింఛన్ రావద్దా, 65 ఏళ్ళు ఉన్నాడు. మొకాళ్ళతో అంబాడుకుంటాను, వాళ్ళు గొర్రెల పిల్లలు కాసుకుంటాను. ఇప్పుడు అప్పు తెచ్చుకొని చేసుకున్నాను. హై, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nirmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.